గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్ల మండలంలో 23 కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మించే మార్తేరు ప్రకిలంక రహదారి పనులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. వర్షాకాలం మూలంగా రహదారులను గుంటలో నీరు నిలిచిపోయి ఏది దారో ఏది గోయో తెలియక వాహనదారులు పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. వర్గాలు వర్షాలు తగ్గిన వెంటనే రహదారి పనులు ప్రారంభిస్తారని అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటించి బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆమె కోరారు. నిడదవోలు ఎమ్మెల్యే జిఎస్ నాయుడు మాట్లాడుతూ రహదారి పనులకు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అట్లానే మీరు బయటకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఏవో ఉపరితలాలు టచ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మరి అక్కడ ఏ వైరస్ ఉందో ఏంటో మనకు తెలియదు కనుక మీరు ఎక్కువ సార్లు హ్యాండ్ వాష్ చేసుకోవడం సోప్ అనేది చాలా అవసరం. ఒకవేళ సోప్ అది అందుబాటులో లేకపోతే శానిటైజర్ అనేది యూజ్ చేయాలి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం కోసం మనమందరం కూడా సహకరించాలి. ఈ రోజున ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వం యొక్క పనో లేకపోతే అధికారులు పనాలు వదిలేయద్దు. ఇదందరికీ ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు బాధ్యత ఉంటుంది. ఈ రోజున మన మండలంలో కానీ మన గ్రామంలోని గ్రామ సచివాలయాలు నిర్మించిన, రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన, లేదా విలేజ్ క్లినిక్లు నిర్మించిన, లేదా రోడ్స్ వేసిన, ఏది వేసినా గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రతిదీ కూడా చాలామంది గవర్నమెంట్ అనగానే ఇది మనది కాదు గవర్నమెంట్ అన్నట్టు చాలా చులకన భావంతో చూస్తారు. దయచేసి అది కరెక్ట్ కాదండి. గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే. మనము కట్టిన పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బులే తిరిగి మన ప్రజాధనాన్ని మనకి ఇస్తుంటారు. సో అది మన డబ్బు కనుక మన డబ్బుని మనం ఎంత సక్రమంగా వినియోగించుకోగలుగుతామో వినియోగించుకోవాలి. అట్లానే అది అక్కడ ఏర్పడిన ఎసెట్ని కూడా కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత. దయచేసి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున రహదారులు అనేవి చాలా అవసరం. మనకి మనం ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఎవరికైనా ప్రాణం చాలా విలువైనది కనుక ఎమర్జెన్సీ అయినప్పుడు, ఈ రోడ్లు సరిగ్గా లేనప్పుడు, ఇబ్బంది అయినప్పుడు ఒక్క నిమిషం చాలు ప్రాణాన్ని కోల్పోవడానికి. సో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే మన రహదారులు అనేవి, ఆ మెయింటెనెన్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనము ఈ రోడ్స్ వేసుకోవడమే కాదండి, మన రైతులందరికీ కూడా ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా దమ్ములు అట్లానే బూట్ల సీజన్ కనుక ఆ టాక్టర్స్ ఆ వీల్స్ పెట్టేసుకుని ఐరన్ వీల్స్ పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న మన నాయకుల్లో ఉన్న రైతులకు కూడా మీకు తెలుసు వచ్చే ఇబ్బంది ఏంటి అనేది. మనము ఇంత కష్టపడి నిధులు తెచ్చుకొని రోడ్స్ వేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది మన బాధ్యత. ఎందుకంటే మన గ్రామంలో మన నియోజకవర్గంలో ఉన్న రోడ్డుకి మనకే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మనం అందరం స్వీకరించాలి. ఎందుకంటే రైతులు ఏం చేస్తుంటారంటే అక్కడ వెళ్ళి పొలంలో ఆ వీల్స్ మార్చడం ఎందుకని ఇంటి దగ్గరనే ఫిట్ చేసుకుని ఆ రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు. ఇన్ని కోట్లు మనం ఖర్చు పెట్టి రోడ్స్ వేసినప్పుడు దాని మెయింటెనెన్స్ బాధ్యత మనందరికీ ఉంటుంది. ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినవి కాదు, మనమే ప్రజాధనమే మనకి ఇట్లా ఇస్తున్నారు కనుక మన డబ్బుని మనము మనకు ఉన్న అవసరమైన ఇచ్చిన నిధుల్ని మనం కాపాడుకోవాలి. ఈ రోజున ఈ అసెట్ అంతా కూడా మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరికీ ఉంది. సో మీరందరూ కూడా రైతులందరూ ఇక్కడ రైతులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియచేయండి. దయచేసి అలాంటి వీల్స్ వేసుకు వెళ్ళడం, ఒకవేళ వేసుకు వెళ్ళినా కూడా అది ఏమాత్రం మన దృష్టికి వచ్చినా వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఏమాత్రం కూడా వెనుకవాడదు. దయచేసి మ్యాక్సిమం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అందరూ